విభజన హామీల అమలు కోసం ప్రధానికి ఏపీ ఎంపీల విజ్ఞప్తి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చిన మోదీ పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణానికి జాతీయ డిజైన్ కమిటీ ఆమోదం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు వంశధార పెన్నాలను అనుసంధానిస్తామన్న చంద్రబాబు ఏపీలో తాగు సాగునీటి సమస్యలే లేకుండా చేస్తామని వెల్లడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యమన్న కేసీఆర్ అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేసే విధాన రూపకల్పనకు ఆదేశాలు జూన్ రెండు నాటికి ఎల్బీనగర్ మియాపూర్ మెట్రో పూర్తి రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్పై కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన కేటీఆర్ మధ్యప్రదేశ్ ఇండోర్లో ఘోర ప్రమాదం లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు ఆరుగురు విద్యార్థులు డ్రైవర్ దుర్మరణం ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆమోదం పొందని తలాక్ బిల్లు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి బడ్జెట్ సమావేశాలు కేప్ టౌన్ టెస్టులో భారత బౌలర్ల జోరు తొలి ఇన్నిస్ లో రెండు వందల ఎనభై ఆరు పరుగులకు దక్షిణాఫ్రికా ఆల్అౌట్ భువనేశ్వర్ కు నాలుగు వికెట్లు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు ఈ మేరకు ఆయనను కలిసిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం భాజపా ఎంపీలకు స్పష్టం చేసిన మోదీ రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశంలో అన్ని విషయాలపై చర్చిస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీల కోసం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎంపీలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ అంశంపై కేంద్ర మంత్రులు సుజనా చౌదరి అశోక్ గజపతిరాజుతో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు విభజన చట్టం హామీలు పెండింగ్ అంశాలను మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ఇతర అంశాలు ప్రస్తావించారు పెండింగ్ సమస్యల పూర్తికి కాలపరిమితితో కూడిన కార్యదళం వేసేందుకు ప్రధాని సుముఖత వ్యక్తం చేసినట్లు భేటీ తర్వాత ఎంపీలు తెలిపారు రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలుస్తారని అన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పినట్లు వెల్లడించారు స్పెషల్ ప్యాకేజ్ కూడా ప్రొసీజర్ తయారవుతా ఉంది అది కూడా మొన్న అన్ని డీటెయిల్స్ అడిగారు చీఫ్ సెక్రటరీ పంపిస్తున్నారు అవి అవి కాకుండా ఇంకా ఏదన్నా పెండింగ్ ఇష్యూస్ డీలిమిటేషన్ కానీ రైల్వే జోను అట్లాంటి తర్వాత బైఫర్కేషన్లో లో వచ్చిన కొన్ని షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ థర్టీన్ ఈ పెండింగ్ పెండింగ్ ఇష్యూస్ అన్ని ఒక టాస్క్ ఫోర్స్ పెట్టమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా డెఫినెట్ గా నేను డిపార్ట్మెంట్ తో అన్నారు చాలా సానుకూలంగా ఐఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్నారు అలాగే రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు మేము కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుని ఏమేమి ఆంధ్రప్రదేశ్ కు అవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కూడా కలు చెప్పారు రాష్ట్రంలో రెవెన్యూ లోటు అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడుతున్నామని సుజనా చౌదరి తెలిపారు నియోజకవర్గాల పునర్విభజన రైల్వే జోన్ తో పాటు విభజన సమస్యలపై సంబంధిత మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంపీలు తెలిపారు అటు భాజపా ఎంపీ కమ్మంపాటి హరిబాబు నేతృత్వంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ను కలిసిన కాకినాడ పిఠాపురం ప్రజాప్రతినిధులు ఆగిన కాకినాడ పిఠాపురం రైల్వే లైన్ పనులు తిరిగి మొదలు పెట్టాలని కోరారు ఆ లైనుపై అధికారులు ఇచ్చిన సమాచారం సరైంది కాదని మంత్రికి వివరించిన హరిబాబు ఆ సమాచారంతో వచ్చిన వ్యతిరేక నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించారు సాధ్యమైనంత త్వరగా కాకినాడ పిఠాపురం పనులు మొదలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని గోయల్ను కోరారు పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్మించి తలపెట్టిన ఎగువ కాఫర్ డ్యాంకు తొలుత వ్యతిరేకత వ్యక్తం చేసిన డ్యాం డిజైన్ల కమిటీ అంగీకారం తెలిపింది ఇటీవల కాఫర్ డ్యాం నిర్మాణంపై ఎన్హెచ్పీసీతో సర్వే చేయించిన డిజైన్ల కమిటీ ఎన్హెచ్పీసీ చూపిన ప్రత్యామ్నాయాలు సాధ్యం కావని ఓ నిర్ణయానికి వచ్చి తిరిగి కాఫర్ డ్యాంకు పచ్చజెండా ఊపింది పనులు ముమ్మరం చేయాలని జెడ్ గ్రౌటింగ్ సహా ఇతర పనులు త్వరితగతిన సాగేలా చూడాలని చెప్పిన ఆకృతుల కమిటీ కాఫర్ డ్యాం ఎత్తు ఎంత ఉండాలన్న దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కాఫర్ డ్యాం నిర్మాణానికి పిలిచిన టెండర్ల ప్రక్రియను కూడా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది విద్యతోనే సమాజ వికాసం సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు జన్మభూమి మా ఊరు ఐదవ విడత కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజున విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు పేల పంతొమ్మిది డిసెంబర్ చివరికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధనే ధ్యేయమని చెప్పారు విద్యకు తెలుగుదేశం ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యమిస్తోందన్న చంద్రబాబు చిన్నారులను కార్మికులుగా కాకుండా విద్యార్థులుగానే సమాజం చూడాలని ఆకాంక్షించారు చీపురుపల్లి వెటర్నరీ కళాశాలలో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలుంటాయన్న ముఖ్యమంత్రి కురుపంలో ఉద్యాన కళాశాలను ప్రారంభిస్తామని చెప్పారు వీలైనంత త్వరగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు బాగా చదువుకోవాలి భవిష్యత్తు బాగుండాలి అదే సమయంలో చదువుకోవడం కోసం ఇరవై నాలుగు గంటల మెషిన్స్ మారిగా రుద్దితే దానివల్ల చదువు రాదు కానీ మన పిల్లల జీవితాలు పూర్తిగా దెబ్బతింటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే అన్ని స్కూల్స్ లో ఫిజికల్ లిటరసీకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మన పిల్లల్ని ప్రయోజకులుగా తయారు చేసే వరకు మీరు ఏ విధంగా అయితే కుటుంబ బాధ్యతలు తీసుకున్నారో రాష్ట్ర పెద్దగా ఒక ముఖ్యమంత్రిగా మీ పిల్లలందరినీ పైకి తీసుకురావడం నా బాధ్యతగా తీసుకుంటానని ఒక గార్డియన్గా ఉంటానని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆమె ఇస్తున్నాం అంతకుముందు విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని ధర్మవరంలో నిర్వహించిన జన్మభూమిలో పాల్గొన్న చంద్రబాబు నీటి భద్రత సుస్థిర వ్యవసాయ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రైతులకు సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలు ఎరువు సహా సకాలంలో సాగునీరు కూడా అందిస్తున్నామని చెప్పారు ధర్మవరంలో జరిగిన అభివృద్ది పనులు చూసి హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించారు ఉత్తరాంధ్రకు జీవనాడి అయిన సుజల స్రవంతి సహా నదుల అనుసంధానం పూర్తి చేసి తీరుతామని తెలిపారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండు వేల ఐదు వందల కోట్లు తప్పకుండా ఒక కాల పరిమితి పెట్టి దీన్ని పూర్తి చేసి లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది జరుగుతుంది వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేసి ఒక దగ్గర నీళ్లు పడకపోయినా నీళ్లు రాకపోయినా వేరే ప్రాంతంలో వర్షం పడితే ఆ నీళ్లు తీసుకొస్తాం భూగర్భ జలాలు పెంచుతాం భూమిని ఒక జలాశయంగా తయారు చేస్తాం వర్షపు నీరుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా పెంచి మీకు ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా నీటి భద్రతతో ముందుకు పోతాం రైతులు పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర రాకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు ప్రగతి భవన్ మంత్రులు మంత్రులు ప్రజాప్రతినిధులతో వ్యవసాయ రంగ సంబంధిత అంశాలపై సీఎం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు సమైక్య రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినందునే రైతాంగం నష్టపోయిందన్న ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని తెలిపారు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చెరువుల పునరుద్దరణ ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా ఎరువులు విత్తనాల కొరత లేకుండా చేయడం గోదాముల నిర్మాణం వచ్చే సీజన్ నుంచి పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు రైతులను సంఘటిత శక్తిగా మార్చామని భూ రికార్డుల ప్రక్షాళనతో వ్యవసాయ భూముల యాజమాన్యంపై స్పష్టత వచ్చిందన్నారు ఇక రైతులు పండించిన పంటకు మద్దతు రావడమే లక్ష్యంగా ప్రభుత్వం విధానాన్ని రూపొందిస్తుందని కేసీఆర్ చెప్పారు భాగ్యనగరం సహా బాహ్య వలయ రహదారి పరిధిలోని నూట డెబ్బై నాలుగు గ్రామాల దాహార్తి తీర్చేందుకు రెండు పేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు ఎల్బీనగర్ పరిధిలో చేపట్టిన పన్నెండు జలాశయాల నిర్మాణాల్లో పూర్తయిన ఏడింటిని ప్రారంభించిన మంత్రి సాహెబ్ నగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేశారు హైదరాబాద్లో మూడు వంద కోట్ల రూపాయలతో అంతర్గత మురుగునీటి నిర్వహణ కార్యక్రమాన్ని ఏడాది వ్యవధిలో చేపట్టనున్నట్లు వివరించారు నగర్ నుంచి మియాపూర్ మెట్రోను వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి ఇరవై గంటల విద్యుత్ ఇవ్వడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అనవసరపు విమర్శలు మానుకోవాలని సూచించారు విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం మెగావాట్లు మాత్రమే ఈ రోజు స్థాపిత సామర్థ్యం పద్నాలుగు వేల మెగావాట్లకు చేరుకుందంటే దానికి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వ పటిమ కాదు గుజరాత్ రాష్ట్రాన్ని కూడా నెట్టేసి సోలార్ విద్యుత్ విషయంలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉన్న మాట మూడు వేల పైచిల్ నిజంగా దాన్ని నేను నిజంగా పన్నెండు వేల పై చిలుకు కోట్ల రూపాయలు విద్యుత్ మెరుగు చేసేందుకు విద్యుత్ సరఫరా మెరుగు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టిన మాట మీ కళ్లకు తెలవదాన్ని అంతకుముందు హైదరాబాద్ మలక్పేట్లోని నల్గొండ క్రాస్ రోడ్లో లూయిస్ బ్రెయిలీ జాతీయ పార్కును ప్రారంభించిన కేటీఆర్ జనాభాలో మూడు శాతం ఉన్న వికలాంగులకు ఎంత చేసినప్పటికీ తక్కువేనని అన్నారు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మంత్రి మహేందర్ రెడ్డి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి పార్కును ప్రారంభించిన కేటీఆర్ పార్క్ అంతా తిరిగి సౌకర్యాలపై ఆరా తీశారు మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా పాఠశాల బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు ఈ సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన పాఠశాల బస్సు ముప్పై మంది విద్యార్థులను ఇళ్ల వద్ద దింపేందుకు బయలుదేరింది కొంత దూరం వెళ్ళిన తర్వాత కనాడియా ప్రాంతం వద్ద డ్రైవర్ బస్సుపై అదుపు కోల్పోవడంతో డివైడర్ను దాటి ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో పాఠశాల బస్సు డ్రైవర్ ముందు సీట్లలో కూర్చున్న ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో పన్నెండు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారిని సమీపంలోనే ఉన్న బాంబే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు ఈ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బంధువులు బోరును విలపిస్తున్నారు కాసేపట్లో ఇంటికి తిరిగి వస్తాడనుకున్న తమ చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేని వారి ఆవేదనకు అంతు లేకుండా ఉంది క్షతగాతులైన చిన్నారుల తల్లిదండ్రులు వారి వేదన చూడలేక ఒకటే రోధిస్తున్నారు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేందర్ సింగ్ డీఐజీ ఆర్టీఓలతో తక్షణ విచారణకు ఆదేశించారు సంకల్పబలం ఉంటే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు సానుకూల మార్పు కోసం ఎంపిక చేసిన నూట పదిహేను ఆశావహ జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారుల సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ప్రజలు అధికారుల భాగస్వామ్యం సంకల్పంతో తమ ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు ప్రజా భాగస్వామ్యంతోనే మరుగుదొడ్లు పేదలకు బ్యాంకు ఖాతాలు వేలాది గ్రామాల్లో విద్యుత్ వెలుగులు సాధ్యమైనట్టు చెప్పారు సామాజిక న్యాయం సాధించాలన్న అంబేద్కర్ ఆశయ సాధన కోసమే నూట పదిహేను జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు प्रजला आकांक्षा गुर्तिंपे प्रभुत्व पधका विजयवंत चय में प्रधान भूमिक पोषिस्त मोदी कि हमारे देश में अगर एक बार हम ठान ले तो कुछ भी असंभव नहीं है आप लोगों की पहली स्ट्रैटेजी होनी चाहिए इस निराशा की गर्त में डूबी हुई उस व्यवस्था को एक आशावान व्यवस्था में कैसे परिवर्तित कर सकते एस्पिरेशनल डिस्ट्रिक्ट के लिए यह बहुत आवश्यक है कि वहां के जन सामान्य के अंदर एस्पिरेशन है उस एस्पिरेशन को आइडेंटिफाई हम करें नए एस्पिरेशन जगाने के लिए मैंने क्या पढ़े हैं और उसको हम चैनलाइज करें हम इस प्रकार से जन भागीदारी से चीजों को कर सकते हैं उनके एस्पिरेशन और सरकार की योजना इन दो का मिलन बिंदु उनकी भागीदारी होना चाहिए जितनी ज्यादा भागीदारी बढ़ती है उतनी सरलता बढ़ती है పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాటితో ముగిశాయి ఈ సమావేశాలు పదమూడు రోజులు జరగగా ముమ్మారు తలాక్ ను నేరంగా పరిగణించడం రాష్టాలకు జీఎస్టీ పరిహారం దివాలా స్మృతి సవరణ న్యాయమూర్తుల వేతనాల పెంపు వంటి పన్నెండు బిల్లులను లోక్సభ ఆమోదించింది ఈ ఉదయం ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు మరోవైపు తలాక్ బిల్లుపై ఎలాంటి పురోగతి సాధించనున్నానే రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది శీతాకాల సమావేశాల్లో ఎగువ సభ తొమ్మిది బిల్లులకు ఆమోదం తెలిపింది తొలివారంలో వేర్వేరు అంశాలపై విపక్షాల ఆందోళనతో వాయిదా పరవాన్ని చవిచూ రాజ్యసభ మిగిలిన రోజుల్లో దేశ ఆర్థిక స్థితి ఉపాధి కల్పన సహా కీలక అంశాలపై చర్చించింది తలాక్ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావించినా సాధ్యపడలేదు లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకొచ్చిన తలాక్ బిల్లును ఎంపిక సంఘానికి పంపాలని విపక్షాలు పట్టుబట్టగా అధికార పక్షం వ్యతిరేకించింది ఫలితంగా తలాక్ బిల్లుపై చర్చ బడ్జెట్ సమావేశాల నాటికి వాయిదా పడింది మరోవైపు సార్వత్రిక బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిను గతేడాది తరహాలో బడ్జెట్ ను నెల ముందే ప్రవేశపెట్టే పద్దతిని ఈసారి కూడా కొనసాగిస్తూ పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ మేరకు సిఫారసు చేసింది జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఆరు వరకు రెండు దశల్లో బడ్జెట్ సమాపేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు తొలి దశలో జనవరి నుంచి ఫిబ్రవరి తొమ్మిది వరకు రెండో దశలో మార్చి నుంచి ఏప్రిల్ ఆరు తెలిపారు జనవరి రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభల్ని ఉద్దేశించి ఉద్దేశించింది అదే రోజున ఆర్థిక సర్వేను సభ ముందు ఫిబ్రవరి ప్రవేశపెట్టనున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వానికి రెండు పద్దెనిమిది బడ్జెట్ ఆఖరి పూర్తిస్థాయి సార్వత్రిక బడ్జెట్ కానుండగా సంక్షేమానికి పెద్దపీట వేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి తెలంగాణలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్న కేసీఆర్ సర్కారు చేష్టోడికి చూస్తోందని కాంగ్రెస్ విమర్శించింది ఇసుక మాఫియా సహా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ విధానం ఎంఆర్పీఎస్ అధ్యకుడు మందకృష్ణ మాదిగ నిరాహార దీక్ష చేసుకునేందుకు నిరాకరణ తదితర అంశాలపై టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాష్టికాలపై కేసులు నమోదు కాకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు గవర్నర్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు బంగారు తెలంగాణలో జనం ఇసుక లారీల కింద ఇసుక ట్రాక్టర్ల కింద చావాల్సిందేనా ఎవరి కకృతి కోసం ఈ జనం ఈ విధంగా సస్తుంటే మరి ప్రభుత్వంలో ఈ పెద్ద మనుషులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అన్ని విషయాల్లో ట్వీట్లు చేస్తుంటారు సోషల్ మీడియా అంటారు అంతర్జాతీయ అంటారు అరే సొంత మంత్రిత్వ శాఖలో జనం చచ్చిపోతుంటే ఎందుకు స్పందించరు గవర్నర్ నరసింహంతో ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలకు ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం రాష్టంలో ఇసుక మాఫియాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ గవర్నర్ అనడంపై కాంగ్రెస్ నేతలు మండిపడి ఆయన నిలదీసినట్లు తెలిసింది కొత్త ఏడాదిలో ప్రభుత్వానికి సహకరించనున్నట్లు నరసింహం చేసిన సూచనపై తీవ్రస్థాయిలో స్పందించిన టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్లా కాకుండా తెరాస్త కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ చెప్పినట్లు తెలిసింది బెజవాడ ఇంద్రకీలాదిపై ఉన్న అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయన్న పుకార్లపై విచారణ నిర్వహించిన నిజ కమిటీ రేపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఉదయం నుంచి దుర్గగుడి పరిపాలనా కార్యాలయంలో విచారణ నిర్వహించిన ఇద్దరు సభ్యుల కమిటీ వైదిక కమిటీని ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ని ఇతర అర్చకుల్ని విచారించారు అనంతరం దుర్గగుడిలో డిసెంబర్ ఇరవై ఆరున విధులు నిర్వహించిన వారి నుంచి వివరాలు సేకరించారు సీసీటీవీ సమయంలో ఎవరెవరు లోనికి వెళ్లారు ఎంతసేపు లోపల ఉన్నారన్న సమాచారాన్ని కూడా సేకరించారు రాత్రివేళ ఆలయాన్ని మూసేసిన సమయంలో టెంకాయ సంప్రదాయమని సీసీటీవీ దృశ్యాల్లో టెంకాయలు మినహా గుమ్మడికాయలు కనిపించలేదని వారు తెలిపారు దుర్గమ్మ శక్తి ముందు తాంత్రికులు నిలవలేరని ఆగమ శాస్త్ర పండితుడు కమిటీలో సభ్యుడిన శ్రీరామ శర్మ స్పష్టం చేశారు దేనా బ్యాంకు నుంచి వాహనాల కొనుగోలుకు రుణం తీసుకుని చెల్లించడంలో జాప్యం చేస్తున్న పోలవరం ప్రధాన గుత్తేదారు ట్రాన్స్ కి చెందిన వాహనాలను అధికారులు సీజ్ చేశారు ఏకంగా ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతానికి దేనా ప్రతినిధులు సీజ్ చేయడం రేపింది రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా బ్యాంకు ప్రతినిధులు ప్రాజెక్టు జరిగే ప్రాంతంలోకి వెళ్లి వాహనాలు సీజ్ చేయడంపై స్థానిక ఆర్డీఓ మండిపడ్డారు ప్రభుత్వ ప్రాజెక్టు పనులకు అంతరాయం సృష్టించడం సరికాదని వారికి సూచించారు ఈ దశలో ట్రాన్స్ ట్రాయ్ ప్రతినిధులతో చర్చించిన దేనా ప్రతినిధులు బకాయిల చెల్లింపునకు గడువిచ్చి అక్కడి నుంచి పెళ్లిపోయారు కోసం దేనా బ్యాంకు నుంచి ఎనబై ఏడు కోట్లు తనఖా రుణం తీసుకుని అరవై నాలుగు యంత్రాలను కొనుగోలు చేసిన ట్రాన్స్ఫర్ అప్పటి నుంచి కనీసం వడ్డీ కూడా కట్టకపోగా ఆ మొత్తం నూట ఇరవై కోట్లకు చేరింది వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో మృతిని భార్యతో సహా ఐదుగురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ కర్మన్ ఘాట్లో నివాసం ఉంటున్న నాగరాజును ఆయన భార్య జ్యోతి ప్రియుడు కార్తిక్తో కలిసి గత నెల ముప్పైనా హత్య చేసిందని పోలీసులు తెలిపారు అనంతరం కార్తిక్ తన స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని కారులో చౌటుపల్ సమీపంలోని జిల్లేడు చెలక గ్రామ చెరువు వద్దకు తరలించి అందులో పడేశాడు ఈ సమయంలో మృతదేహం తలకు గట్టిగా దెబ్బ తగిలినందున పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు మృతుడి దుస్తులో లభించిన ఆధారంతో నాగరాజుగా గుర్తించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు నాగరాజు తలపైన బలమైన గాయం భార్య జ్యోతి అనుమానాస్పద వైఖరితో కేసులు లోతుగా విచారించగా అసలు విషయం బయటపడిందని భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు లైంగిక వేధింపుల కేసులో గాయకుడు గజల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది ఎదురైంది ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది ఈ కేసులో మరిన్ని సాక్షాలు సేకరించాల్సి ఉందని ఈ దశలో శ్రీనివాస్ కు బెయిల్ ఇస్తే సాక్షుని ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ ను కొట్టివేసింది విలువలతో కూడిన వ్యాపార నిర్వహణతో సమాజ ఉన్నతికి దేశాభివృద్దికి తోడ్పాటు అందించాలని నాస్కా మాజీ అధ్యకుడు బీవీఆర్ మోహన్ రెడ్డి మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ సూచించారు ఆర్థిక ప్రగతిలో చార్టెడ్ అకౌంటెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని హైదరాబాద్ శిల్పకళా పేదికలో దక్షిణ భారత చార్టెడ్ అకౌంటెంట్ విద్యార్థి సంఘం నిర్వహించిన సదస్సులో వారు వ్యాఖ్యానించారు సాంకేతిక పరిజ్ఞాన సాయంతో సవాళ్లను అధిగమించాలని విద్యార్థులకు సూచించిన వారు ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చేరితేనే దేశంలో సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు మూలంగా చాలా ఛాలెంజెస్ వస్తాయి కానీ ఆ ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి పిల్లలు జాబ్స్ అవుతున్నాయని చెప్పి భయపడకూడదు కాకపోతే వాళ్ళు స్కిల్స్ మార్చుకుంటే ఇంకా కొత్త జాబ్స్ లోకి వెళ్లవచ్చు దాంట్లో మన టాటెడ్ అకౌంటింగ్ ప్రొఫెషన్ లో వచ్చేటటువంటి కొత్త ఏరియాస్ ఆఫ్ టెక్నాలజీ ఏంటంటే బిగ్ డేటా అనలిటిక్స్ అనేటి మన సైబర్ సెక్యూరిటీ ఒకటి తర్వాత ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఈ ఫారెన్సిక్ ఆడిట్ లాంటివి కొత్త విషయాలు కూడా మన పిల్లలు బాగా నేర్చుకుంటే ఇంకా మంచి ఉద్యోగాలు వాళ్ళకి వస్తాయనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేం సంపాదిస్తున్నాను అనేది అకౌంట్ ఫర్ కావాలి టాక్సెస్ నీట్ టు బి పేడ్ అకార్డింగ్ టు మీ ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ అందరికీ కూడా మంచి ఆరోగ్యం మంచి చదువులు ఉండాలంటే ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది మనం కాంట్రిబ్యూట్ చేస్తేనే వస్తుంది మరి అది మనం ఏమీ కాంట్రిబ్యూట్ చేయకోకుండా మన పిల్లలకి చక్కని స్కూల్స్ కావాలి చక్కని హాస్పిటల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి అని అంటే ఎలా కుదురుతుంది అది సో అందరం కూడా వీ టు బి విల్లింగ్లీ పాజిటివ్లీ బి పార్ట్ ఆఫ్ దిస్ చేంజ్ దట్ is coming out which will do a larger good to the society. పాకిస్తాన్కు భద్రతాపరమైన అవసరాల కోసం ఇచ్చే నూట పదిహేను కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అగ్రరాజ్యం నిలిపివేసింది ఉగ్రముఖలకు ఆశ్రయం కల్పిస్తూ ఆయా సంస్థలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైనందునే ఈ మేరకు కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది సైనిక అవసరాల కోసం ఇచ్చే రెండు వందల ఐదు మిలియన్ డాలర్ల సాయాన్ని ఇప్పటికే నిలిపివేసిన అమెరికా కూటమి మద్దతు నిధి నుంచి రెండు పదిహేడు ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సిన మరో తొమ్మిది వందల మిలియన్ డాలర్లతో కలిపి మొత్తం నూట పదిహేను కోట్ల డాలర్ల సాయాన్ని స్తంభింప చేస్తున్నట్లు తెలిపింది ఆయుధాలు సహా ఇతర రక్షణ సామాగ్రిని ఆ దేశానికి అందించబోమని స్పష్టం చేసింది ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తీరు మార్చుకునే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది ఆసియా విపన్ను నుంచి వెలువడ్డ సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో దూసుకెళ్లి జీవితకాలపు అత్యధిక ముగింపులు నమోదు చేశాయి క్రితం సెషన్లో నూట డెబ్బై ఆరు పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో నూట నాలుగు పాయింట్లు లాభపడింది ఈ ఉదయం ముప్పై నాలుగు ఇరవై పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలోనూ వెనుతిరిగి చూడలేదు మొండి బకాయిల సమస్య నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులను గట్టెక్కించేందుకు మూలధనం అందించడంపై కేంద్రం ముందడుగు వేయడం సానుకూల ప్రభావం చూపింది ప్రభుత్వ రంగ సంస్థలు సహా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు వాహన లోహరంగాల వాటాల కొనుగోళ్ల ద్వారా లభించిన మద్దతు సూచీ చరిత్రలో అత్యధికంగా ముప్పై నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది చివరకు రికార్డు స్థాయిలో ముప్పై నాలుగు వేల నూట యాభై నాలుగు వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీని యాభై నాలుగు పాయింట్లు లాభపడి చరిత్రలో అత్యధికంగా పది వేల ఐదు వందల యాభై తొమ్మిది వద్ద ముగుస్తుంది సమాప్తం నమస్కారం